రెండో జాబితా విడుదలైంది. 34 మందితో జాబితాను విడుదల చేసింది టీడీపీ. గతంలో 94 మందితో మొదటి జాబితా విడుదల చేసిన టీడీపీ ఇంకా 14 మందిని పెండింగ్ లో ఉంచింది. మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్, ప్రతిపాడు టీడీపీ అభ్యర్థిగా వరుపు సత్యప్రభ, రామచంద్రవరం టీడీపీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే గాజువాక నుంచి శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, నర్సన్నపేట నుంచి ప్రతిపాడు పరుపుల సత్యప్రభ, నర్సన్నపేట నుంచి రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ విధంగా 34 మందితో జాబితాను విడుదల చేసింది టీడీపీ. రవిచంద్ అంటే 34 మందితో రెండో లిస్ట్ వచ్చినా అందులో కొంతమంది సీనియర్స్ కి గంట, కళా, వెంకట్రావు ఇలాంటి వాళ్ళకి చోటు లేని దాన్ని ఎలా చూడాలి? అంటే సుమిత్ర, మొత్తానికి కళా వెంకట్రావు మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు ఏపీ టీడీపీకి. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు కూడా సుదీర్ఘంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేశారు. వీరిద్దరికీ అదేవిధంగా కొంతమంది నేతలు, ఇంకా సోమిరెడ్డి ఉన్నారు ప్రధానంగా, పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు అందిస్తూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి గట్టిగా పార్టీకి అండగా నిలబడుతున్నారు. అదేవిధంగా దేవినేనమ్మ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ ఉంటారు. ఈయనకు కూడా స్థానం దక్కలేదు. వీరంతా కూడా సుదీర్ఘంగా సీనియర్ నేతలుగా ఇక్కడ కనిపిస్తున్నారు. వీరెవరికి స్థానం దక్కపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా దళిత నేత జవహర్ కూడా స్థానం కల్పించలేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావుకు స్థానం కల్పించారు. నేపథ్యంలో కొన్ని చాలా మార్పులు అయితే జరిగాయి అని చెప్పుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొన్ని డేరింగ్ స్టెప్స్ అయితే తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సర్వేలు కావచ్చు, తన నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి టీడీపీ వర్గాలైతే చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం సీనియర్స్ ని పక్కన పెట్టి వారి కుటుంబ సభ్యులకి అవకాశం కల్పించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. వెంకటగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఉన్నారు, ఆయన తప్పించి ఆయన కుమార్తెకి అప్పగించారు. అదేవిధంగా పుట్టపర్తి నుంచి చాలా సీనియర్ నేతగా ఉన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి, ఆయన కోడలకి అక్కడ అవకాశం ఇచ్చారు. ఈ విధంగా చూసుకుంటే కనుక ఏదైతే పుత్తా నరసింహారెడ్డి అని గత 4 సార్లుగా ఓడిపోతున్నారు కమలాపురం నుంచి, ఆయన కొడుకు చైతన్య రెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు. ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు చాలా ఎక్సైజ్ చేసి చాలా ప్రయత్నం అయితే చేశారు సీనియర్ ని లను తప్పించినప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఇవ్వడానికని మనకు కనిపిస్తుంది. నేపథ్యంలో కళా వెంకట్రావు విషయంలో మాత్రం ఏదైనా మూడో లిస్ట్ లో అన్నా ఉంటుందనే ఒక చర్చ అయితే జరుగుతుంది. గంటా శ్రీనివాసరావుకి ఆల్రెడీ చీపురుపల్లిలో పోటీ చేయమని అధిష్టానం ఆదేశించింది. కాకపోతే ఆ స్థానాన్ని కూడా ఇప్పుడు ప్రకటించలేదు కాబట్టి గంటాకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవినేనమ్మకు సంబంధించిన మైలవరాన్ని కూడా ఇప్పుడు వరకు ప్రకటించలేదు కాబట్టి అతను కూడా తన ఆశాభావంతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అది సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి కూడా ఆ సీటు కూడా ప్రకటించలేదు కాబట్టి ఆయన కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే వారిలో మరింత టెన్షన్ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అవి ఎవరికి పేటాయించలేదు కాబట్టి తమ స్థానం సుస్థిరం అనే అభిప్రాయం అయితే వీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంది సీనియర్ నేతలు కొంత ఒక రకంగా చంద్రబాబు చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. పెదకూరపాటు నుంచి శ్రీధర్, కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు, సీనియర్ నేత ఉన్నారు. ఆయన అక్కడ యువనేత భాష్యం ప్రవీణ్కి అవకాశం కల్పించారు. ఏదైతే గుంటూరులో పిడుగురాళ్ల మాధవి బీసీ మహిళ, సాకలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సీటు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది, ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి మొదటిసారి టీడీపీ ఒక సాకల సామాజిక వర్గానికి సీటు కేటాయించామని కూడా చెప్తున్నారు. ఈ విధంగా సామాజిక సమీకరణాలు కూడా అన్ని విధాలా చూసి చంద్రబాబు సీట్లు కేటాయించినట్టు టీడీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అలాగే రవిచంద్ ఇంకా 14 సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పటికే ఆశావాహులు కూడా సీనియర్స్ కూడా వెయిట్ చేస్తున్న సందర్భం, నెక్స్ట్ లిస్ట్ ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది? సుమిత్ర, వీలైనంత తొందరలోనే, ఒకటి 2 రోజుల్లోనే వాటిని కూడా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే 17వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ చిలకూరుపేటలో ఉంది. ఆ మీటింగ్ కన్నా ముందే సీట్ల కేటాయింపులన్నీ పూర్తవ్వాలనేది కూటమి నేతల నిర్ణయంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సాయంత్రం ప్రకటిస్తారని చెప్తున్నారు. బీజేపీ కూడా 1-2 రోజుల్లోనే తన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అదే మిగిలిన 14 కూడా టీడీపీ వీలైన తొందరలోనే ప్రకటించబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 17 కల్లా ఇవన్నీ పూర్తి చేసుకుని నరేంద్ర మోడీ మీటింగ్ తర్వాత ప్రజల్లోకి కలిసి వెళ్లే విధంగా కూడా వీరి వ్యూహాలైతే రూపొందించుకుంటున్నారు. అలాగే రవిచంద్ర, సీనియర్స్ కాకుండా ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో ఇంకా ఆశావాహులు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది?
అంటే కొన్ని సీట్లకు సంబంధించి ఉదాహరణకి కడప తీసుకుంటే కనుక కడప పార్లమెంట్లో 2 స్థానాలని బీజేపీ కేటాయించాలని టీడీపీ నిర్ణయించింది. కానీ కడపలో ఉన్న టీడీపీ నేతలంతా కూడా చంద్రబాబు దగ్గరకు వచ్చి తన నిరసన అయితే తెలుపుతూ ఉన్నారు. ఏదైతే జమ్ముల మడుగు కావచ్చు, బద్వేలు, ఈ రెండు కూడా బీజేపీకి ఇవ్వాలని టీడీపీ తన లిస్టులో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా కొన్ని సీట్లు కూడా దాదాపుగా కూడా ఇంకా మిగిలిన సీట్లు ఏదైతే వైజాగ్లో ప్రధానంగా కొన్ని సీట్లలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. భీమిలి సీటు ప్రధానంగా కనిపిస్తుంది, భీమిలి గంట కోరుకుంటున్నారు కానీ అది ఎవరికి ప్రకటించలేదు. భీమిలి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్.